నటుడిగా ఇది నా నాలుగో పుట్టినరోజు. ఎక్కడో మారుమూల చిన్న గ్రామంలో పుట్టి సినిమా ఇండస్ట్రీకి వచ్చి నాలుగు విజయవంతంగా 4 సంవత్సరాలు అవుతుంది. నేను అంతకుముందు పుట్టినరోజులు కూడా అసలు ఎప్పుడూ జరుపుకోలేదు. చాలా ఆనందంగా ఉంది. అలాగే ఒక చిన్న నటుడైనటువంటి నాకు హృదయకాలం అనే ఒక చిన్న సినిమా ద్వారా ఎంతోమంది సినిమా పెద్దలు నన్ను ఆశీర్వదించి నన్ను దీవించి నాకు వాళ్ళ వాళ్ళ సినిమాలలో అవకాశాలు కల్పించి ఎంతో నన్ను ఆదరించిన వాళ్ళందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సెకండ్ వీక్లో అట్లా హృదయకాలాన్ని ఆదరించినట్టుగా కొబ్బరిమట్ట సినిమాను నన్ను నా సినిమాను ఆదరిస్తారని అందరి హీరోల అభిమానులకు పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మీడియా వాళ్లకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను ఇలా ఇంకా చాలా పుట్టినరోజులు జరుపుకోవాలని నేనే కోరుకుంటూ సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణేష్ బాబు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హృదయకాలయంకు అంతకుముందు దాని తర్వాత చాలా ప్రతిరోజు ఒక గొప్ప దినం సార్. ఆ రోజు నుంచి సంపూర్ణేష్ బాబుగా ఈ ప్రపంచానికి తెలిసాను. చాలా ఆనందంగా ఉంది. అంటే హృదయకాలయం తర్వాత చాలా సినిమాలు చేశాను, దానివల్ల కొంచెం లేట్ అవ్వడం వల్ల ఇప్పుడు అందుకే కొబ్బరిమట్టతో మళ్ళీ అనుకున్న దానికంటే కొబ్బరిమట్ట సినిమా ద్వారా ప్రేక్షకులు బాగా నవ్వుకుంటారని కోరుకుంటున్నాను. ఇంత లేట్ అయినా మంచి ఫీడ్బ్యాక్తో వస్తున్నా. హృదయకాలయం సినిమాను ఎంత ఎంజాయ్ చేస్తారో దానికంటే 100 రెట్లు ఎంజాయ్ చేస్తారు. మనం చూసినట్టయితే ఇంతకుముందు ఒక డైలాగు ట్రైలర్ రిలీజ్ చేశాం, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తర్వాత మొన్న సాంగ్ రిలీజ్ చేశాం, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. 100% సినిమా బాగుంటుంది. ఫూప్స్ మాత్రం ఎక్కడ లేదు. డైరెక్ట్ ఓ కుటుంబ కథా చిత్రం, 7 భార్యలు, ఓ 10-12 మంది పిల్లలు, ఓ 40 మంది మన్మలు మనవరాలతో పెద్ద కుటుంబ చిత్రం. రైట్ సాంగ్ చాలా బాగుంటుంది, అది కూడా బాగా పాపులర్ అవుతుంది. ఒక 2 సినిమాలు స్టార్ట్ అవ్వలేదు, ఆగస్టులో స్టార్ట్ అవుతుంది సోలో హీరోగా. క్యారెక్టర్ అష్టకి ఇంకేం చేయట్లేదు. ఈ సినిమా రిలీజ్ తర్వాత మళ్ళీ ప్రారంభిస్తా. అంటే ఏదైనా ఒక మంచి అవకాశాలు వస్తే ఒక నటుడిగా చేద్దామని నేను కూడా చూస్తున్నా. ఇంతకుముందు ఆడవాళ్ళ గొప్పతనం గురించి ఆ పెద్ద డైలాగ్ చెప్పాం, దీంట్లో మగాళ్ళ గొప్పతనం గురించి 3 నిమిషాలు చెప్పే డైలాగ్ కూడా ఉంది. ఇంకా అది ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు, ఇంతకు 10 రెట్లు ఎంజాయ్ చేస్తారు. కడుపులో బిడ్డ ఆడపిల్ల అని తెలిసాక ఉంచాలా ఊడ్చాలా అని ఆలోచిస్తుంటే పుడతామో చస్తామో తెలియని పరిస్థితుల్లో ఎలాగోలా పుట్టేసి పెరిగేసి ఎదిగేస్తున్న టైంలో తను పుట్టింది తన కోసం కాదు, ఎక్కడో పుట్టిన ఏదో కోసం అన్న విషయం తెలిసాక అమ్మ నాన్న కలిసి 1/4 కిలో లడ్డూలు 1/2 కిలో చెగోడూలు పెట్టి దున్నపోతు లాంటి ఓ పెళ్లి కొడుకును తీసుకొచ్చి తల దించుకొని పెళ్లిలో కళ్ళు దించుకొని శోభనం గదిలో పడుకుంటే గుండెల మీద తాలిబరువు శరీరం మీద వాడి బరువు మోసి మోసి వాడు వేసిన విత్తనాన్ని 9 నెలలు మోసి మోసి ఓ పండంటు బిడ్డకు జన్మనిచ్చి ప్రతిరోజు కోడి కంటే ముందే నిద్రలేచి నుదుటిన బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టి స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో పాలు మరగబెట్టి కాఫీ పొడి టీ పొడి కలిపి పెట్టి పిల్లల నోటికి తిండి పెట్టి వాళ్లను బడికి ఎల్లగొట్టి నిన్ను ఆఫీస్కు తరిమి కొట్టి ఒక చేత రిమోటు మరో చేత కత్తిపీట పట్టుకుని ఛానల్స్ మార్చి మార్చి కూరగాయలు తరిగి తరిగి 11 గంటలకు మా ఊరి వంట 12 గంటలకు స్టార్ మైలా చూస్తూ వీటి మధ్యలో వంట చేస్తూ కూర ఎక్కడ మాడిపోతుందో అన్న టెన్షన్లో బ్రేక్ మధ్యలో అత్తగారికి అన్నం పెట్టి ఆడదే ఆధారం ముద్దమందారం మనసు మమత గోకులంలో సీత స్వాతి చినుకులు అంటూ పగలు రాత్రి తేడా లేకుండా సీరియల్లో సమస్యల్ని తన సమస్యలుగా భావించి బరివెక్కిన గుండెతో అలిసొచ్చిన భర్తకు గుప్పెడంత మాడిపోయిన ఉప్మా పెట్టి అప్పుడు తిని పడుకుంటుందిరా అదిరా ఆడదంటే అలాంటి నీ భార్యను వదిలేస్తానంటావా బ్లడీ ఫుల్. అంటే రోజు నన్ను చూస్తుంటారు కదా, నేను మామూలు షూటింగ్ ఉన్నప్పుడే ఇక్కడ ఉంటా. షూటింగ్ 3-4 రోజులు గ్యాబ్ ఉన్నా నేను వెళ్ళిపోతా, మా ఊర్లోనే ఉంటా. మా ఊరు సిద్దిపేట దగ్గర చిన్న పల్లెటూరు మిట్టపల్లి అని. అంటే ఇంకో 2-3 సినిమాల తర్వాత సేమ్ మళ్ళీ మా అమృత ప్రొడక్షన్ బ్యానర్లో అలాంటి ప్రయోగం ఏదైనా చేస్తే రాజేష్ అన్న స్టీవెన్ శంకర్ డైరెక్షన్లో మళ్ళీ ఏమైనా ప్లాన్ చేస్తాం. అంటే నేను 10% అయితే చాలు అనుకుంటే అది కొన్ని 100 రెట్లకు వెళ్ళిపోయింది కాబట్టి ఇంక ఇంతకంటే పెద్ద డ్రీమ్ లేదు. నాకు కొన్ని చిన్న చిన్న డ్రీములు ఉన్నాయి, అవి త్వరలో ఇంక నా దాన్ని బట్టి ఫ్యూచర్ని బట్టి ప్లాన్ చేస్తాను. అండ్ మేము సక్సెస్ఫుల్గా ఫిలిం కంప్లీట్ చేసాము, చాలా బాగా వచ్చింది. అండ్ దిస్ టైం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. 3 రోల్స్ పాపరాయుడు పెదరాయుడు ఆండ్రాయిడ్ అదర్ కొట్టేశాడు సంపు. అసలు అంతకు ఒక ఫీస్ట్ లాగా ఉంటుంది సంపు ఫ్యాన్స్ అందరికి. ఎవరెవరికైతే హృదయకాలం నచ్చిందో
లవ్వర్స్ కి హేటర్స్ కి అందరికి షాక్ ఇస్తాడు. దాంట్లో మాత్రం మేము చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాము. వి సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ద హోల్ ఫిలిం, రిలీజ్ కూడా త్వరలోనే ఉంది. థ్యాంక్స్ అలాట్. హృదయకాలం తీసే టైంకి అసలు నాకు సినిమాలు పిఆర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ప్రెస్ని పిలుస్తారు, వాళ్ళ త్రూ మనం రిలీజ్ చేస్తాం. ఇన్ని మినిమం నాలెడ్జ్ కూడా లేదు నాకు. సినిమా సగం వరకు మా ఏలూరు శ్రీను గారు మధ్యలో వచ్చే వరకు కూడా నేనే ఏదో పంపించుకునేవాడిని, నేనే ఇది చేసుకునేవాడిని, అసలు ఏం తెలియదు. కానీ ఏం తెలియకపోయినా కూడా ఫస్ట్ పోస్ట్ వేసినప్పుడు నేను అప్లోడ్ చేసుకుంటే మరి కాపీ చేసుకునేమో ట్విట్టర్లో ఉండే రిపోర్టర్స్ జర్నలిస్ట్ మొత్తం అందరూ, సో రాజమౌళి గారు చూసే వరకు అసలు మా క్రెడిట్ ఏం లేదు. మహేష్ కోనేరు, వంశీ కాక, ఆ టైంలో ఉన్న మీడియా మొత్తం ఆయన ట్యాగ్ చేసి, వేరే డైరెక్టర్ని ట్యాగ్ చేసి చూసి 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 చూసే వాళ్ళకు ఆ వాళ్ళు ఆయన పొరపాటున హృదయకాలేం యూ మేడ్ మై డే అనే ట్వీట్ వేయడానికి రీజన్ మీడియా యాక్చువల్లీ. సో ఆయన అలా దొరికిపోయారు పాపం. మా సినిమాకి పబ్లిసిటీ అయి కూర్చుంది, దానికి రీజన్ మీరే. ఆ తర్వాత ప్రతి విషయం అంటే లైక్ పెద్ద సినిమాలకి ట్వీట్ చేయటమో, ఫేస్బుక్లో షేర్ చేయటం, లేకపోతే న్యూస్ రాయటమో ఇవి ఏమో కాదు. కానీ ఇంత ఆ రోజుకి అది ఎంత చిన్న సినిమా, పెద్ద పెద్ద ఆర్టికల్స్ మా గురించి రాసేవాళ్ళు, సంపూని ప్రమోట్ చేశారు. ఈరోజు సంపూ ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నారంటే రీజన్ ఓన్లీ మీడియా. అది నువ్వు లైఫ్ లాంగ్ రుణపడి ఉండాలి షూర్గా. అది అంటే బేసిక్గా వచ్చిన ప్రతి వాళ్ళు ఇలానే చెప్తారా, నేను ఇది నా హార్ట్ఫుల్గా నా హార్ట్లోంచి వచ్చిన మాట అంత సీరియస్లీ. కొబ్బరి మట్ట ఫైనల్గా నేను చేసిన మిస్టేక్ ఏంటంటే 2 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయిపోయినట్టుగా ఏదో పోస్టర్ వేసేసి ఆ తర్వాత ఒక సాంగ్ రిలీజ్ చేసి అలా చేశాను. బేసిక్గా సాలిడ్ సినిమా కరెక్ట్గా స్టార్ట్ అయ్యి 9 నెలలే అయింది, రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యి. మధ్యలో డైరెక్టర్కి బాగాలేక ఒక 3 మంత్స్ ఆపాల్సి వచ్చింది, తన సివియర్ జాండీస్తో అటాక్ అయ్యి. అలా ఫైనల్గా సినిమా కంప్లీట్ అయిపోయింది. ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నానంటే హృదయకాలయంలో చిన్న చిన్న మిస్టేక్స్ అన్నా చేసినాను, అంటే ఒక లవ్ స్టోరీయో లేకపోతే ట్రాక్ మధ్యలో పక్కకి వెళ్ళిపోయి ఏవో చేస్తున్నాను. కానీ ఇది అవుట్ అండ్ అవుట్ ప్రతి సీన్ వైరల్ అవుతుంది, పాపులర్ అవుతుంది. డైలాగులు అయితే మీకు కంటిన్యూస్గా డైలాగులు పేలుతూనే ఉంటాయి, అంత కాన్ఫిడెంట్గా చెప్పగలను. లాస్ట్ ఫైట్ ఒక 1 వీక్ బ్యాక్ తీసాము, దానికి మన హార్ట్ విసిరేసే వైరల్ ఎంత అయిందో దానికి రెట్టింపు ఉంటుంది, డౌట్ లేదు దాంట్లో. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. జూన్ 1st week or 2nd week రావడానికి రెడీగా ఉన్నాం. రిలీజ్లు మిగతా సినిమా రిలీజ్లు అవన్నీ చూసుకొని. అదండి సంపూకి ఈ బర్త్డే కదా, లాస్ట్ 3-4 బర్త్డేస్ అనేది స్పెషల్ అనమాట. ఎందుకంటే అసలు తన పుట్టినరోజు తను ఎప్పుడూ జరుపుకుంది లేదు, పుట్టినరోజు జరుపుకోవడం అనే విషయం కూడా తెలియదు. సో నా దగ్గరికి వచ్చినప్పుడు హృదయకాలం వచ్చినప్పుడు ఫస్ట్ టైం నేను కట్ చేయించాను, కేక్ కట్ చేయించాను. ఆ తర్వాత జరుపుకోలేకపోయాం. ఫైనల్గా ఈసారి మాత్రం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలని మనోడికి అనిపించింది.